హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సార పంపకాలు. ఊర్లో సార పెట్టబోతున్నాం, అన్నయ్య వాళ్ళ బాబుది, అదేనండి మా తమ్ముడిది. సో అదేంటి అనేసి చాలామంది అడుగుతున్నారు. అన్నయ్య వాళ్ళ బాబు అంటే అల్లుడు అవుతాడుగా, తమ్ముడేంటి అనేసి వాడి చిన్నప్పటి నుంచి అలాగే పిలిచేవాడు. నేను వాడి 6th, 5th క్లాసో ఏమో చదివేటప్పుడు వచ్చానన్నమాట మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి. అప్పటి నుంచి అక్క అక్కని పిలిచి అలవాటిక, అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి. చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే చికెన్ ప్రిపేర్. ఇది ఎవరికో తెలుసా, స్పెషల్గా అఖిలేష్ కోసం అండి. సండే వాడు రావైతే కాలే, సో అందుకోసం అనేసి ఇక నేను ఇక్కడైతే చికెన్ ఫ్రై చేయబోతున్నాను. అది నా స్టైల్లో ఎలా చేస్తున్నాను, సింపుల్గా. టేస్ట్ వైజ్ అయితే వేరే లెవెల్. దీనికి కాంబినేషన్గా వేడి చారు పెట్టబోతున్నా అనమాట. సో అఖిల్కి అయితే ఈ ఫ్రై చేసి ఇస్తాను. ఇక వేడి చారు చికెన్ కాంబినేషన్ అయితే మాకు అత్తయ్య మామయ్య సంయుక్త ముగ్గురు కూడా ఫంక్షన్ ఒకటి ఉండేసి, సో మా పెద్దమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నారనమాట. ఇక వాళ్ళైతే ఈరోజు భోజనానికి అయితే ఇక్కడికి రావట్లే. ఇంకా 1/2 కిలో చికెన్ తెప్పించేసి అత్తయ్య వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేశాము, ఎందుకంటే అత్తయ్య మామయ్య వండుకోనికి. సో నైట్ వచ్చిన తర్వాత ఇక తిన్నీకి ఇది సరిపోతుందిలే అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత మాత్రం అత్తయ్య, నా వల్ల కాదమ్మా ఈరోజు చికెన్ తిన్నామా మంట వస్తుంది అసలుక కడుపులో, సో వద్దు, వీలైతే కనుక 1/2 కేజీ చికెన్ రేపు నేను మామయ్య వండుకొని తింటాంలే అంది. సరే అనేసి సో అలా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ వేసాను, కొంచెం జీరా యాడ్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెను. దాంట్లో ఉప్పు పసుపు యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని బాగా వేయించేసుకున్నాను, ఒక్క చుక్క వాటర్ కూడా పోసుకోకుండా. సో ఇక మూత తీసేసి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ చక్కగా దీన్ని అయితే వేయించుకున్నాను. దీంట్లో మసాలా అవన్నీ ఇంకొంచెం వేగిన తర్వాత వేసుకుంటాను. అంతలోకి షాప్లోకి ఎవరు వస్తే, ఇక ఈయన అయితే షాప్లోకి వెళ్తున్నారనమాట, ఇప్పుడే పొలం నుంచి ఇంటికైతే వచ్చారు. సో నాకైతే హడావిడి అయిందండి మార్నింగ్ నుంచి, బట్ కొంచెం ఆయన వచ్చాక రిలాక్స్ అయ్యి ఇక ఇది కొద్దిగా సర్దేశానమాట. చూస్తున్నారు కదా మళ్ళీ వీడియోస్లో కానీ ఎవరైనా స్టార్టింగ్ రావటమే చూస్తే కొంచెం పిల్లలు లాగటం వల్ల ఒక టైప్ ఆఫ్ మెస్సీగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి పైన ఎంత సదిరినా కానీ కింద మాత్రం మెస్సీగా కనిపిస్తుంది కాబట్టి, సో అది కంప్లీట్ చేయటం, అదే కవర్ చేయటం కోసం ఒక క్లాత్ అయితే కప్పాను. తర్వాత ఇక సండే అంటే మీ అందరికీ తెలిసిందే కదా, లాగుడు పెట్టుడు అన్నట్టు. సో ఇవన్నీ ఎక్కడ తీసినా అక్కడైతే అస్సలు ఉండవు, ఇవి కూడా కొంచెం అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక మన వేడి చారు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎమ్మీగా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే, నేను చాలాసార్లు వీడియోస్లో షేర్ చేసుకున్నాను వేడి చారు ఎలా ప్రిపేర్ చేస్తానని. కావాలంటే అడగండి మళ్ళీ ఒకసారి, చికెన్ ఫ్రై వేడి చారు సింగిల్ వీడియో కింద నేను పోస్ట్ చేస్తాను. పప్పు చారే అవసరం లేదు, వేడి చారు కాంబినేషన్లో కూడా వేరే లెవెల్. మీకు పప్పు ఉడకాలి, కూరగాయలు కావాలి, ఏం అవసరం లే, సూపర్ డూపర్ ఉంటుంది అనమాట. ఇక దీంట్లోకి వచ్చేసి కొంచెం అంతా గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి నాకు మా హస్బెండ్కి అయితే రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఒక చిన్న స్వీట్ తీసుకొచ్చాను కలాకండ, అది పెట్టేసి ఇక చికెన్ ఫ్రై అయితే వేస్తున్నాను అండ్ కర్రీ. తర్వాత వచ్చేసి వేడి చారులో కాదు, ఫస్ట్ ముందు ఒక 4 ముద్దలు నార్మల్గా తినేసి తర్వాత వేడి చారులో తిందాం. మీకు ఈ కాంబినేషన్ ఎంతమందికి నచ్చుతుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సండే మేబీ అఖిల్ వస్తాడేమో, అప్పుడు వచ్చినప్పుడు మాత్రం. సో ఈసారి కొంచెం రైస్ తక్కువ పోసి చికెన్ ఎక్కువ, అంటే 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ కాంబినేషన్లో వండుతామన్నమాట. సో పోయినసారి వండినప్పుడు కొంచెం రైస్ హెవీ అయిపోయింది కదా, సో అందుకోసమే అలా చెప్తున్నాను. ఇక కంపల్సరిగా మీరు ఏదైనా చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు డ్రింక్ అయితే పక్కన పెట్టుకోవాలి కదా. ఇప్పుడే అన్నయ్య వచ్చారనమాట, సారే ఊళ్ళో పెట్టాలరా, రావాల్సిందే కంపల్సరిగా అనేసి. కాదన్నయ్య వర్క్ ఉందన్న, తప్పదురా, నీ దగ్గరకు రాకుండా చేద్దాం అనుకున్నాను, కుదరలేదు రా అనేసి అంటున్నారు. బయట ఉన్నారు, నేనైతే గబక్కన గిన్నెలు వేసుకున్నాను, ఎందుకంటే వచ్చేసరికి ఏ టైం అయిద్దాం అనేసి. ఇక డ్రెస్తో రెడీ అయ్యానండి, శారీ అంటే ఇప్పుడు కాదు, 10 నిమిషాల్లో రెడీ అంటే అసలుక. నార్మల్గా ఏంటంటే ఏదైనా ఫంక్షన్ కంటే కొద్దో గొప్ప రెడీ అవ్వకుండా ఎలా వెళ్తాం, మరి బయటకు వెళ్ళి 4 ఇంటికాడ ఇచ్చేదంటే కొంచెం ఉండాలి కదా. సో అదనమాట, ఇలా నార్మల్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాను. అవుట్ఫిట్ మీ అందరికీ తెలిసిందే ఈ డ్రెస్ అన్నది, సపరేట్గా చెప్పనవసరం లేదు, చూపినవసరం లేదు. సో ఇక బయలుదేరదామా.
నేనైతే డ్రెస్ వేసుకునే వెళ్ళానండి. ఈ చున్నీ ఏమో ఈ గాలి కట్టు ఇటు పోతుంది, ఫ్యాన్సీ చున్నీ కదా, అదిగో మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. సో ఇలా నేను వెళ్ళానా లేదా, తర్వాత ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి, సమ్ పర్సన్స్ మా ఇంటికి రాబోతున్నారు అనేసి. సో ఇలా పెడుతూ వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు కాల్ చేయండి నాకు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు, ఇద్దరు వదిలిను ఒక అక్క అనమాట. ఈ వదిన మీ అందరికీ తెలుసు కదా. సో వదినేమో పైనుండి పాపం కష్టపడుతుంటే మేము కిందుండి ఇచ్చేస్తున్నాము. కార పెట్టడానికి వెళ్ళేసరికి మా మేనమామ అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చారండి. ఎందుకు అంటే మా మామయ్య వాళ్ళ పాపది పెళ్ళుందనమాట, సో దానికోసం అనేసి పిలుపులకు వచ్చారు. వచ్చినప్పుడు శారీ పెట్టి కార్డ్ ఇస్తారు వాళ్ళ వైపున, సో అందుకోసం అనేసి ఈరోజు మా మామయ్య తీసుకొచ్చినటువంటి శారీ ఇదనమాట. ఇదిగో గ్రీన్ అండ్ గోల్డెన్ లుక్తో బాగుంది శారీ అయితే, చూస్తున్నారు కదా. తరువాత వచ్చేసి ఈ శారీ ఈరోజు శారీ పెట్టడానికి వెళ్ళినటువంటి అన్నయ్య పెట్టారు నా కోసం అనేసి. సో అందరికీ మేము నలుగురు ఐదుగురు వెళ్ళాం, వాళ్ళందరికీ కూడా శారీ పెట్టారనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ ఇలా బ్లూ కలర్లో వచ్చాయన్నమాట. శారీ మొత్తం ఉంటుందా ఎలా అన్నది ఇక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది కదా ఇదన్నమాట. నాకైతే రియల్గా టూ శారీస్ బాగా అనిపించాయండి, సింపుల్లీ సూపర్ అనమాట. మనం చక్కగా ఎప్పుడైనా రోజువారీ కట్టుకోవాలన్నా చిన్న అకేషన్స్ కానీ చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉన్నాయి. నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. సంయుక్త వాళ్ళ డాడీ వచ్చేసి లోపల రూమ్ ఊడిస్తే సంయుక్త ఇంటి చుట్టూ ఊడ్చుకొచ్చిందంట. అది ఎలా ఊడ్చింది అన్నది పక్కన పెట్టేయండి. నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఏంటంటే, తన కూతురు పని చేస్తే ఆ తల్లి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతుంది కదా. అలా ఇక్కడ రైస్ పోసి రైస్ కడుక్కొచ్చి స్టవ్ మీద పెట్టేసి ఇంటి ముందు కూడా ఊడ్చుకొచ్చి, అంటే కలప చెల్లెకాడ కూడా ఊడ్చుకొచ్చి, ఎందుకంటే తను చెప్పిందంట వద్దులేనా రేపు వద్దున అమ్మ చూసిద్దంటే డాడీ మంచు పడుతుందిగా డాడీ, మమ్మీ కూడా ఇబ్బంది పడుతుంది కదా, నేను రైస్ పెట్టేసి స్టవ్ మీద బయట కూడా ఊడ్చుకొచ్చేసి కలాప్ చల్లి ముగ్గు పెడతాననేసి చెప్పిందంట. సో ఆ మాటలు నేను వచ్చాక మా హస్బెండ్ చెప్తుంటే అదొక ఏదో సంథింగ్ కొంచెం హ్యాపీనెస్, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు, అంత హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే వాళ్ళ డాడీ చెప్తున్నారనమాట 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి అనే చెప్తూ ఉన్నారు. అయితే అంతలోకి మా ఇంటి పక్కన తాతయ్య మీకు తెలుసు కదా కొంచెం ఐడియా ఉంటుంది, రాన్ తాతయ్య వచ్చారంట. వచ్చి ఏంటి బియ్యం అన్ని పోసావు మీ మమ్మీ ఆడ తినేసి వస్తే ఏం చేస్తావు అనేసి అడిగితే, ఏం కాదు తాతయ్య రేపు పొద్దున్న మా మమ్మీ పులిహోర చేసిద్ది, నేను మా మమ్మీ మా డాడీ పులిహోర తింటాము, ప్రాబ్లం లేదు, వేస్ట్ అవ్వనీయంలే ఫుడ్ అనేది చెప్పిందంట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ముగ్గు కూడా పెడుతుంది, ఏం పెడుతుందో ఏంటో అన్నది పక్కన ఉంచితే చాలా హ్యాపీగా వచ్చింది. ఇంటికి వచ్చినమ్మటిని ఇవన్నీ చూసి అమ్మో ఏంది ఇది అనేసి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత హ్యాపీనెస్ అనిపించింది అనమాట. కానీ దాని ట్రైల్కి సూపర్ డూపర్ గ్రేట్ కదా. ఏమేస్తున్నావు సమయం, నాకు కూడా డౌట్గా ఉంది వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి, ఇక్కడ ఏం ముగ్గని చెప్పాలో కూడా తెలియట్లే. చుక్కలు పెడుతుంది, ఏదో గీతలు గీస్తుంది, ఆడక ఏంటి కైట్లా, లేకపోతే ఇది ఫ్లవర్స్ వేస్తున్నావా, 2 ఫ్లవర్సా, ఓకే. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా, కానీ హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే 2 ఫ్లవర్స్ వేసినావు, మళ్ళీ ఇక్కడ 1 ఫ్లవరా, ఇక్కడ ఏం వేస్తున్నావు, ఓకే ఇది తామర పువ్వు, నిజం చెప్పి ఇది డాడీ చేశారా, ఏం వేస్తున్నావు ఇక్కడ 2 బొమ్మలు వేస్తున్నావా, ఓకే 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 నాకు ఓకే కంప్లీట్ అయిందా, ఇటు వచ్చేస్తున్నా ఓకే. తర్వాత రైస్ అబ్బా గంజం పెట్టి అటు పెట్టుకోలేదుగా, కొలిచి పెట్టుకున్నావుగా, అమ్మ వేడి అనిపించలేదా, నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు రైస్ తిప్పవే అంటే మమ్మీ కాలింది మమ్మీ వేడి వచ్చింది అనేదానివి. పర్లేదు సంయుక్త, అమ్మో కాలిద్దే అట్ట పట్టుకుంటున్నా, ఏంటో నా మాటలేదో సంయుక్త అంటున్నట్టు నేను ఏదో. సర్లేండి మరి
సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికి నచ్చుంటుంది, ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నేను వచ్చేసరికి సంయుక్త ఈరోజు ఒక సర్ప్రైజ్ నాకు ఇచ్చిందనమాట. అసలుగా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. బయట కలాప్ చల్లేసి ముగ్గు పెట్టింది, అది కూడా ఒక రేంజ్లో ఉంది. నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా అండి, తను భలేగా పెట్టనవసరం లేదు. కొంచెం మమ్మీ బిజీ ఉంది, వచ్చేసరికి వర్క్ హెవీ అయిపోద్ది అని ఆలోచించి చూసారా, అది గ్రేట్ అనిపించింది. సో వీలైతే రైస్ కూడా తినేసారనమాట. మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది కాబట్టి సో రైస్ అయితే వీళ్ళు తినేశారు. రైస్ ఒక్కటి ప్రిపేర్ చేసేసి అండ్ నేనైతే అక్కడే అన్నయ్య వాళ్ళ ఇంటికాడే భోంచేసి వచ్చాననమాట. సారే అక్కడ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఇంకా ప్యాకింగ్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకొని సో అక్కడే భోంచేసి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఆ గిన్నెలు మొత్తం నూనేసి వీళ్ళు తిన్నటువంటి గిన్నెలు నూనేసి ఫ్రెష్ అవ్వాలన్నమాట. రేపు మార్నింగ్ మళ్ళీ సమయకి స్కూల్ ఉంది కాబట్టి హడావిడి కాకుండా ఉంటుంది.